ఈ వీడియోలో మనం యాప్ యొక్క డిఫాల్ట్ స్క్రీన్ ఎలా చేయించాలో చూద్దాం. సో ఈ డిఫాల్ట్ స్క్రీన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ స్క్రీన్ వస్తుంది కదా. సో ఈ స్క్రీన్ కాకుండా సో ఇంకొక స్క్రీన్ మనం ఫస్ట్ పెట్టాలంటే సో ఎలా చేయాలి ఈ వీడియోలో మీకు చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హై గైస్, మై నేమ్ ఇస్ నగేష్ అండ్ నేమ్ ఫ్రమ్ 18bofficial.com. ఈ వీడియోలో మనం డిఫాల్ట్ స్క్రీన్ ఎలా చేయించాలో చూద్దాం. ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్లో 3 స్క్రీన్స్ అయితే క్రియేట్ చేశాను. సో మీరు ఇన్ కేస్ చూడొచ్చు. సో ఫస్ట్ స్క్రీన్లో ఒక బటన్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ స్క్రీన్లో ఏంటంటే లిస్ట్ వ్యూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెకండ్ స్క్రీన్ని నేను ఫస్ట్ స్క్రీన్ కింద మార్చాలనుకుంటున్నాను. సో దానికోసం మీరు మెయిన్ ఫస్ట్ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సో ఒక చిన్న లైన్ మనం చేంజ్ చేస్తే మనం స్క్రీన్ ఫస్ట్ తీసుకురావచ్చు. సో ఆ నెక్స్ట్ నుంచి మనం ఏంటంటే మనం బటన్స్ పెట్టి మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఫస్ట్ స్క్రీన్ యాక్టివిటీ మెయిన్. సో మనం యాక్టివిటీ మెయిన్ చూసుకుంటే మనకి లోపల ఇంటెంట్ ఫిల్టర్ అనేది ఉంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇంటెంట్ ఫిల్టర్ అని చెప్పేసి. సో ఇది ఉండడం వల్ల మనకి ఈ మెయిన్ యాక్టివిటీ అనేది ఫస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇది కాపీ చేసుకుని అండ్ రిమూవ్ చేసేయండి. సో ఇప్పుడు మీరు ఏ స్క్రీన్ అయితే మీరు ఫస్ట్ రావాలనుకుంటున్నారో సో ఆ స్క్రీన్ యొక్క యాక్టివిటీ లోపల పేస్ట్ చేయండి. సో ఇది హోమ్ స్క్రీన్. సో హోమ్ స్క్రీన్ లోపల సో మీరు చూడొచ్చు యాక్టివిటీ ట్యాగ్ క్లోజ్ అవుతుంది కదా. సో దానిపైన మనం ఇక్కడ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇంటెంట్ ఫిల్టర్ అనేది హోమ్ స్క్రీన్ లోపల ఉన్నది. సో ఇప్పుడు నేను యాప్ రన్ చేసి చూపిస్తాను. సో మన గ్రాడ్యుయల్ బిల్డ్ అనేది ఫినిష్ అయిపోయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు మనం యాప్ రన్ అవగానే మనకి చూడొచ్చు హోమ్ స్క్రీన్, అది లిస్ట్ వ్యూ ఉంటుంది అందులో. సో అదైతే ఇంప్లిమెంట్ అయింది. ఈ విధంగా మనం డిఫాల్ట్ స్క్రీన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B. అండ్ లింక్ టెలిగ్రామ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ సపోర్ట్. థ్యాంక్ యూ.